నమస్కారము. బహుళైచ్ఛిక ప్రశ్నలలో వ్యుత్పత్ అర్థములు కొన్నింటిని మనం ఈరోజు నేర్చుకుందాము. కింది వ్యుత్పత్ అర్థములకు సరియైన పదాన్ని గుర్తించి వాటి సంకేతాన్ని రాయండి. నీరజమునందు పుట్టినవాడు, చేప, తాబేలు, కప్ప, నీరజభవుడు. నీరజమునందు పుట్టినవాడు నీరజభవుడు. జవాబు ఈ. మూడడుగులచే భూమిని కొలిచినవాడు, ఇంద్రుడు, శివుడు, త్రివిక్రముడు, బ్రహ్మ. త్రివిక్రముడు. జవాబు ఈ. విశ్వమును భరించేవాడు, విశ్వంభరుడు, శివుడు, శుక్రుడు, బలి. విశ్వమును భరించేవాడు విశ్వంభరుడు. జవాబు ఆ. భృగువంశమున పుట్టినవాడు, బలి, భార్గవుడు, ఇంద్రుడు, వ్యాసుడు. భృగువంశమున పుట్టినవాడు భార్గవుడు. ఆ. విష్ణువు నాభి కమలము నుండి పుట్టినవాడు, ఇంద్రుడు, పారాశర్యుడు, వేదవ్యాసుడు, నీరజభవుడు. జవాబు నీరజభవుడు. ఈ. మిక్కిలిగా ఇచ్చేవాడు, దాత, ప్రదాత, వదాన్యుడు, విధాత. మిక్కిలిగా ఇచ్చేవాడు వదాన్యుడు. జవాబు ఈ. భోజన కాలమున వచ్చిన అతిథి, అతిథి, అభ్యాగతుడు, దాత, యాచకుడు. భోజన కాలమున వచ్చిన అతిథి అభ్యాగతుడు. జవాబు ఆ. హరుడు అనే పదానికి వ్యుత్పత్తి, భక్తుల హృదయాలను హరించేవాడు, హరించేవాడు, భక్తుల పీడలను సర్వము హరించేవాడు, పద్మమున పుట్టినవాడు. జవాబు ఈ. భక్తుల పీడలను సర్వము హరించేవాడు, భక్తుల హృదయాలను ఆకర్షించేవాడు. హరి, హరుడు, హారుడు, భక్తహారి. జవాబు హరి. ఆ. విశ్వమంతా వ్యాపించినవాడు, విశ్వంభరుడు, విష్ణువు, విశ్వవ్యాపి, రుద్రుడు. విశ్వమంతా వ్యాపించినవాడు విష్ణువు. ఆ. మానవకుడు అనే పదము యొక్క వ్యుత్పత్ అర్థము, మనువు యొక్క అల్పమైన సంతానం, మనుపుత్రుడు, మనువుకు మనుమడు, మనుష్య జాతి వాడు. జవాబు ఆ. మనువు యొక్క అల్పమైన సంతానము. భాషించున్నది అనే పదానికి వ్యుత్పత్తి, మాట, చిలుక, భాష, చర్చ. భాషించున్నది అనే పదానికి వ్యుత్పత్తి భాష. ఈ. దానవులు అనే పదానికి వ్యుత్పత్తి, ధనువు వల్ల పుట్టినవారు, అతిథికి పుట్టినవారు, దితికి పుట్టినవారు, ధనువుకు సోదరులు. జవాబు ఆ. ధనువు వల్ల పుట్టినవారు దానవులు. బ్రహ్మ అనే పదం యొక్క వ్యుత్పత్తి అర్థము, విష్ణువునకు పుత్రుడు, సరస్వతికి భర్త, ప్రజలను వర్ధిల్ల చేయువాడు, పద్మమునందు పుట్టినవాడు, ప్రజలను వర్ధిల్ల చేయువాడు. జవాబు ఈ.